హలో నమస్తే, నేను మీ మూర్తి. అందరికీ అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం షెక్పేట్ కొత్త ఫ్లైఓవర్ ఉంది కదండి, ఆ ఫ్లైఓవర్ డీటెయిల్స్ గురించి చెప్దామని నేను బయలుదేరాను. కొంతమందికి కొత్త వాళ్ళకు తెలియదు కదా, అండ్ అది ఓపెన్ అయ్యింది అండ్ వర్క్ అవుతుందా లేదా ఇంకా అని చాలామందికి తెలియదు. ఇది తెలియని వాళ్ళకు ఈ వీడియో అండి. చాలామందికి తెలుస్తుందని, ఈ వీడియో ద్వారా తెలుస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే చెప్దామని నేను బయలుదేరాను. ఓకేనండి, మనం ఇక్కడ ప్రస్తుతానికి రేతిబోలి సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అంటే అండి, ఇది మైదీపట్నం అండి. మైదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు వెళ్ళే వాళ్ళకు చాలా ఫ్రీ రోడ్ అండి. రైట్ సైడ్ ఇది మైదీపట్నం వెళ్తుంది, మేము లెఫ్ట్కి వెళ్తున్నాము. ఇది మైదీపట్నం నుంచి గచ్చిబౌలి అండ్ లింగంపల్లి వెళ్ళే వాళ్ళకు చాలా ఫ్రీ రోడ్ అండి. మీరు మైదీపట్నం మార్సప్ ట్యాంక్ లక్కడిగా పోల్ ఆ సైడ్ నుంచి, ఆ వే నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి రూట్ అని చెప్పొచ్చు. కంపెనీస్ కానీ ఎక్కడైనా వెళ్ళే వాళ్ళకు ఇది ఫ్రీ రోడ్. ఇక్కడ మనం టోలిచౌకీ దగ్గరలో ఉన్నామండి. టోలిచౌకీ ఫ్లైఓవర్ దగ్గరలో మనం ఇప్పుడు కొద్దిసేపట్లో టోలిచౌకీ ఫ్లైఓవర్ రీచ్ అవుతాము, దాని మీద నుంచి వెళ్తాము. చూస్తున్నారు కదా, టోలిచౌకీ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యాము. ఇంతకుముందు ట్రాఫిక్ గొడవతో చాలా మనం ఇబ్బంది పడేవాళ్ళము. ఈ టోలిచౌకీ ఫ్లైఓవర్ ఎప్పుడైతే అయ్యిందో చాలా వరకు మనకు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోయింది ఈ ఫ్లైఓవర్ వల్ల. నెక్స్ట్ మనం ఇది దాటిన తర్వాత కొత్తగా ఏదైతే షేక్పేట్ ఫ్లైఓవర్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు జనవరి 1st స్టార్ట్ అయిందండి. అది వచ్చిన తర్వాత నాకు తెలిసి ట్రాఫిక్ గచ్చిబౌలికి వెళ్ళే వాళ్ళు, లింగంపల్లి వెళ్ళే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం ట్రాఫిక్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే చాలా పెద్ద ఫ్లైఓవర్ అండ్ 6-లైన్ ఫ్లైఓవర్ అండి. చూడండి, మనం ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్ ఎంటర్ కాబోతున్నాము ఇంకా కొద్ది సెకండ్స్లో. అండ్ చాలా బాగుందండి లైటింగ్ అది. ఇది ఇక్కడ నుంచి అండి, మన టోలిచౌకీ చౌరస్త దాటినాక గెలాక్సీ థియేటర్ ఉంది కదా, అది దాటిన తర్వాత రిలయన్స్ మార్ట్ అది వస్తుంది, అక్కడ స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి మన దర్గా దాటిన తర్వాత చెరువు వస్తుంది కదండి, చెరువు ఎండ్ అవుతుందండి. చెరువు దగ్గర ఇవి చూసుకోవచ్చు. ఒక నిమిషం, ఇప్పుడు ఈ బోర్డ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి లెఫ్ట్ వెళ్తే గోల్కొండ అండ్ ఫిలిం నగర్ గచ్చిబౌలి, స్ట్రైట్ గచ్చిబౌలి. ఫిలిం నగర్ వచ్చేసి రైట్ అండి. అండ్ రైట్ ఫిలిం నగర్ వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలంటే అండి, కింది నుంచే వెళ్ళాలి. అండ్ గోల్కొండ కోట వెళ్ళాలంటే కూడా ముందు లెఫ్ట్ నుంచే వెళ్ళాలి, ఎందుకంటే ముందు చౌరస్తా నుంచి అండ్ లెఫ్ట్కి వెళ్తాము. అండ్ ఫిలిం నగర్ వెళ్ళే వాళ్ళు ముందు షేక్పేట్ చౌరస్తా ఏదైతే ఉందో దానికి ముందు కొంచెం వెళ్తే మీకు యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ దగ్గర నుంచి పెట్రోల్ పంప్ వస్తుంది. పెట్రోల్ పంప్ పక్కన నుంచి మీరు ఫిలిం నగర్ వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళవచ్చు. మీరు స్ట్రైట్ వెళ్ళాలంటే, గచ్చిబౌలి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ ఫ్లైఓవర్ ఎక్కాలి. మనము ఫ్లైఓవర్ ఎక్కేద్దాము. ఓకేనా, స్టార్ట్. చాలా బాగుందండి. ఇది మెయిన్ మన హైదరాబాద్లోనే చాలా పెద్ద ఫ్లైఓవర్. ఇది 6-లైన్ ఫ్లైఓవర్. మీరు ఈ స్పీడ్ బంప్స్ ఏదైతే ఉన్నాయండి, చాలా ఉన్నాయి, స్పీడ్ మాత్రం మీరు చూసుకొని వెళ్ళాలి.
లైటింగ్ అది చాలా బాగుంది కొత్త ఫ్లైఓవర్ అసలు ట్రాఫిక్ అనేది అసలు తలగట్లేదండి మనకు ఎంత ఫ్రీగా పోతున్నాం చూస్తున్నారా చాలా ఫ్రీగా పోతున్నాము అలాగే మీరు ఇది గమనించాలి ఈ ఫ్లైఓవర్ మీద ఓన్లీ స్పీడ్ 40 వెళ్ళాలండి అండ్ స్పీడ్ బంప్స్ మాత్రం చాలానే ఉన్నాయి అది ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు ఆ బంప్స్ వస్తాయి కొద్దిగా చూసుకొని వెళ్తే బాగుంటుంది మనకు ఈ ట్రాఫిక్ గొడవ మాత్రం చాలా తగ్గిపోయింది ఎందుకంటే గచ్చిబౌలి వెళ్ళేవాళ్ళు లింగంపల్లి వెళ్ళేవాళ్ళు చాలా ప్రాబ్లం పడేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు మాత్రం నాకు తెలిసి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది స్పీడ్ మాత్రం 40 అండి అది మీరు గమనించి చూసుకొని వెళ్ళాలి చూశారు కదా ఇప్పుడు అరౌండ్ 9 అవుతుందండి ఈ నైట్ టైం వెళ్ళడానికి కారణం ఒకటి ఏంటంటే ఇది ఆఫీస్ టైం కదండి అందరూ ఇంటికి వెళ్ళే టైం కదా నేను కూడా చూసాము ఈ టైంలో ఎలా ఉంటుంది అని చెప్పి ఈ టైంలో వచ్చాను ఒకసారి షార్ట్గా చిన్నగా ఒక డే టైం కూడా ఒక చిన్న వీడియో పెడతాను అది కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మాత్రం ఈ ఫ్లవర్ మాత్రం మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము ఈ రోడ్డు పైన వస్తే మాత్రం మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే చాలా ఫ్రీగా వెళ్తున్నాము బాగుంది అసలు ఒక కొత్తగా ఉందండి మేము అసలు టొలుచకి నుంచి గచ్చిబౌలి వెళ్తున్నామా అని మాకే కొంచెం డౌట్గా వస్తుంది ఎందుకంటే కొత్త ఫ్లేవర్ కదా ఇది జాన్ ఫస్ట్కి స్టార్ట్ అయిందండి మేము చూసాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అంటే మీరు టర్నింగ్స్ దగ్గర కొంచెం చూసుకొని వెళ్ళాలి అండ్ ఆరో మార్క్స్ అవన్నీ గమనించుకుంటూ వెళ్ళాలి అదే అండి దీన్ని టోటల్ కిలోమీటర్ వచ్చేసండి 2.8 కిలోమీటర్స్ అండి మీరు చాలా ఫ్రీగా రావచ్చు మనం కాసేపల్లో ఫ్లవర్ ఎండ్ కాబోతున్నాము ఇది బాగుంది నాకు మాత్రం చాలా బాగా అనిపించింది లేదండి కొంతమందికి తెలియదు కదా మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకు ఇంకా స్టార్ట్ అయ్యిందా లేదా అని కొంతమంది వేరే రూట్స్లో కూడా మన లక్కడిగాపూల్ అండ్ మాసాబ్ ట్యాంక్ అండ్ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ హైటెక్ సిటీ అక్కడ వెళ్ళాలంటే మన రోడ్ నెంబర్ 12 నుంచి 10 నుంచి అలా వెళ్తుంటారు ఇప్పుడు మీకు చాలా ఫ్రీ రోడ్డు కానీ స్పీడ్ బంప్స్ మాత్రం బాగున్నాయండి అది మీరు గమనించి కొంచెం స్లోగా వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నా ఇక్కడ యూటర్న్ తీసుకున్నామండి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతే మళ్ళీ రిటర్న్లో మీకు మైదీపట్నం వెళ్ళే వరకు ఎలా ఉంటుందని చిన్నగా షార్ట్లో చూపిద్దామని నేను వీడియో స్టార్ట్ చేశాను ఎందుకంటే మైదీపట్నం నుంచి వచ్చే రూట్ అయితే చూశారు గచ్చిబౌలికి వెళ్ళే రోడ్డు మళ్ళీ రిటర్న్లో ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో చూద్దాం ఇదండి మొత్తానికి మాత్రం ఫ్లవర్ ఎండ్ అయినాము ఇదండి ఈరోజు వీడియో
నేను మొత్తానికి షేక్పేట్ ఫ్లైఓవర్ చూపించాను. మీకు అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.